సార్, ఇది నిన్న ఒక ట్వీట్ వేశారు మీరు జేక్స్ బిజాయ్ మ్యూజిక్ గురించి. అవును, అంటే ఇప్పుడు స్పీచ్ లో కూడా చాలా ఎక్సైటెడ్ గా చెప్తున్నారు. అవును, ఏంటి అంత ఎక్సైట్మెంట్? డెఫినెట్లీ సార్, నేను బేసిక్ గా సంగీత ప్రియుడిని కొంచెం, సో డెఫినెట్లీ ప్రతి సినిమాలో మ్యూజిక్ చాలా కేర్ఫుల్ గా చాలా దగ్గర ఉండి ప్రేమించి చేసుకుంటా. నాకు తెలిసి జేఎక్స్ బిజాయ్ కూడా మళ్ళీ ఎంత బాగా కొడతాడా అనే డౌట్ వచ్చింది నాకు. ఐఎమ్ వెరీ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హిజ్ మ్యూజిక్. మీరు కింగ్ ఆఫ్ కోతా చూడొచ్చు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ చాలా ఫేవరెట్ ఉండే. అండ్ మేము చాలా ప్రిఫర్ చేసి ఈ సినిమాకి పెట్టుకుంది స్కోర్ చాలా బాగా ఇస్తాడని. సర్ప్రైజింగ్లీ ప్రతి పాట అదిరిపోయింది. చాలా తక్కువ ఆల్బమ్స్ కుదురుతాయి అట్లా, ప్రతి ఒక్క పాట కుదిరేది. సో డెఫినెట్లీ మీరు చూస్తారు ఆల్ కైండ్ ఆఫ్ కలర్స్ ఉన్న మ్యూజిక్ అండ్ వెరీ న్యూ ఏజ్ ఉంటుంది మీకు సౌండ్ చూస్తే. ఇది కూడా మీరు ఇప్పుడు టీజర్లో అదే గ్లిమ్స్లో చూసింది కూడా, ఇట్స్ వెరీ న్యూ కైండ్ ఆఫ్ ఫ్యూచరిస్టిక్ మ్యూజిక్ అనమాట. పంక్ అని చెప్పి ఒకటి ఎక్స్పెరిమెంట్ చేసాం. సో సినిమా మొత్తం చాలా ఎక్స్పెరిమెంట్లు చేసి డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు డెలివర్ న్యూ ఏజ్ సినిమా టు యూ. అలాగే చాలా మంది హీరోలు కొంచెం పబ్లిక్ అపియరెన్సెస్లో కానీ లేకపోతే సినిమాల మధ్యలో గ్యాప్ ఉంటాను కానీ కొంచెం కేర్ తీసుకుంటారు, కొంచెం ఎక్కువగా కనపడకూడదనో లేకపోతే అలా కొన్ని కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. మీరు ఇందాక మీ స్పీచ్లో చెప్తున్నట్టు మూడు సినిమాలు ఈ సంవత్సరం ఆల్రెడీ, ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ మూడు సినిమాలు నాలుగు సినిమాలు రెడీగా ఉన్నాయి సెట్స్కి వెళ్ళడానికి అయ్యింది. అండ్ ఈవెంట్స్ విషయాలు చూస్తే ఆల్మోస్ట్ వీక్లీ ఒకటో రెండో ఈవెంట్లకు వస్తూ ఉంటారు. ఏది కరెక్ట్ స్ట్రాటజీ? అంటే కొంతమంది ఏమో కాషియస్గా కనపడాలి, ఎక్కువ కనపడకూడదు మనం జనాల్లో అది ఇది అంటారు. నాకు బిగినింగ్ నుండి ఈ లెక్కలు, ఇండస్ట్రీ లెక్కలు, మ్యాథ్స్ ఇవన్నీ రావు సార్. అండ్ ఆ లెక్కలు నేర్చుకోవాలని కూడా అనుకోవట్లేను. నేను చేసేది నేను కుదిరినంత వరకు సపోర్ట్ చేయనికే చూస్తుంటా. అండ్ దానికి కూడా లెక్కలు వేసుకుంటే నాకు తెలిసి ఇట్స్ నాట్ బీయింగ్ రియల్ అనిపిస్తుంది. ఏమో అని లెక్కలు వేసుకోలే అది నాకు తెలిసి మనం వేసుకుంటాం ఆ లెక్కలు. వాళ్ళన్నీ చూడరు. విశ్వకాన్ని ఏంది ఊకూకే కనిపిస్తుండో అని చెప్పాలి అడుగుతారా మీరు? సో ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్ అనుకుంటున్నా. యా,